ఏంటి గొల్లపూడి వచ్చి పిచ్చివాగుళ్ళు మాట్లాడతారా, తంతాం పొడుస్తాం, బడితి పూజలు చేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం, ఏంది చిల్లర మాటలు, మీరు మంత్రులేనా? ఒక మంత్రేనా నువ్వు? పేకాడ ఆడించుకుంటూ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటే దానికి సమాధానం చెప్పలేక నువ్వు ఆడే కోతాట, నీ ఆధ్వర్యంలో కోతాట నడుస్తూ ఉంటే ఎంతోమంది తాళ్ళు తెగితే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యాబినెట్ మంత్రి ఆధ్వర్యంలో నువ్వు ఆడిచ్చే కోతాటను పట్టుకుంటే సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటున్నావా? తాడేపల్లి ముందే కదా నువ్వు మాట్లాడింది, మా తమ్ముడు ఆడతాడు, నేను ఆడతాను, 50 కడతాను, 100 కడతాను, కోర్టుకి వెళ్తాను, సిగ్గు లేకుండా ఒక క్యాబినెట్ మంత్రిగా మాట్లాడి మళ్ళీ వాళ్ళ గొల్లపూడి వచ్చి నన్ను బూతులు తిడతావా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మీ పోరంబోకు మంత్రి, మీ బూతుల మంత్రి నన్ను సవాల్ చేసి గొల్లపూడి నా గ్రామం వచ్చి బూతులు మాట్లాడి వెళ్ళాడు. వీటన్నిటికీ నిరసనగా రేపు ఉదయం 10 గంటలకి ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర నేను కూర్చుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేస్తారా, ఎవరు టచ్ చేస్తారో చేసుకోండి. ఇవాళ మీరు మాట్లాడే దుర్మార్గపు వ్యాఖ్యలకి చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, ఈ పోరంబోకు మంత్రితో, ఈ బూతుల మంత్రితో మీరు మాట్లాడేస్తా ఉన్న ఈ మాటలకి నిరసనగా, మీ మంత్రి చేసిన ఛాలెంజ్లకి నిరసనగా, ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ రేపు ఉదయం 10 గంటలకి గొల్లపూడి గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరే కూర్చుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఛాలెంజ్ చేస్తున్నాను, టచ్ చేయండి, నేను అక్కడే కూర్చుంటాను. మీరు వాగిన పిచ్చివాగుళ్ళన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్తారు. ప్రజల ముందే, ఎన్టీ రామారావు గారి విగ్రహం ముందే ఏ గ్రామంలో అయితే మీరు దుర్భాషలాడారు, ఏ గ్రామంలో అయితే మీరు బాధ్యత లేకుండా మీ మంత్రులతో మీరు మాట్లాడిచ్చారో ఆ గ్రామంలోనే ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరే నేను కూర్చుంటాను. నీ మంత్రికి దమ్ముందా, ఈ ముఖ్యమంత్రికి దమ్ముందా, ఈ ఈ ప్రభుత్వానికి దమ్ముందా, నేను కూర్చొని ఎన్టీ రామారావు విగ్రహం దగ్గరే నిరసన తెలియజేస్తాను, సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.